స్వాతి గారు రండి. మీరేం కంగారు పడకండి, మేము దొంగలు కాదు, మిమ్మల్ని చేసి ఓకే ఓకే. అసలు ఏమైందంటే అండి, పాప అమ్మాయి ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి వచ్చేసిందండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి వచ్చి ఎదుగుతున్నారు. మీరు భయపడకండి, అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళాలి తెలియక పగలపూట అయితే మీ ఇంట్లో ఎవరున్నారని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చానండి. మీరు ఉన్నారని తెలియదండి. సరేలేండి, మేము వెళ్ళిపోతాం, మీరు థ్యాంక్స్ అవ్వకండి, మీరు భయపడకండి. ఏమండి స్వాతి గారు, అది వెళ్ళిపోతాం. అయ్యో, మధ్యాహ్నం ఇంటికి లంచ్కి వచ్చిన మీకు లైట్స్ ఆఫ్ చేయాలని తెలీదా? అసలు నేను ఇంటికి వస్తే కదా లైట్లు ఆఫ్ చేయడానికి వేయడానికి. మీరు ఏకపోతే ఎవరేస్తారు? అదిగో ముందుగా మీ అమ్మ, మనం అలా బయటకు వెళ్ళగానే లైట్ లేచినట్టు తిరుగుంటది, మన ఎంట్రీ చూసి ఏమి ఎరగనట్టు మంచం ఎక్కేసింది. సామాన్యురాలు కాదు, పక్షవాతం వచ్చి మంచం మీద పడున్నాడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే కళ్ళు పోతాయి. పోతే పోయిన ఏదో కళ్ళు, ఈ దేశ దొంగశాలు చూడలేక చేస్తున్నాను. మిమ్మల్ని ఆయన నర్స్ లీవ్ లో ఉన్నప్పుడు మీ బోర్డ్ ఉద్యోగానికి లీవ్ పెట్టి ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోవచ్చుగా. హలో, సాలరీ తక్కువ కదా అనేది నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. You respect and take respect. Owner of the house. మీరు కాదు నేను. తెలుసు, నిన్నే అన్నాను. ఆ, దీనికి ఏం తక్కువ లేదు. ఇంతకీ మా అమ్మ కాళ్ళకి రాయడానికి యూకలిప్టస్ ఆయిల్ తీసుకురమ్మని తీసుకొచ్చారా? ఏమే, యూకలిప్టస్ ఆయిల్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళానే, రెండు గ్రూప్ ప్యాకెట్లు కొంటే రెండు బాంబే రవ్వ ఫ్రీ అన్నారు, రెండు బాంబే రవ్వ కొంటే రెండు గ్రూప్ ప్యాకెట్లు ఫ్రీ అన్నారు. నేనేం తెలియకుండా అవి ఇవి ఎడపడా కొనేశాను. ఇవన్నీ కొంటే 5 లీటర్ల ఇంజన్ ఆయిల్ ఫ్రీ. ఇంజన్ ఆయిల్ దానికి మీ అమ్మ కాళ్ళకి రాయడానికి. రాత్రి ఆహా, వేడి వేడి ఉప్మా ఇలా కాదు, దీనిలో చిన్న నిమ్మకాయ ముక్క పిండితో తింటే ఉంటది నా స్వామి రంగ. ఏ క్లాస్ గా ఉంది. ఈ మధ్య ఉప్మా దొంగతనం మొదలు పెట్టావే, అయినా అంత వేడి ఉప్మా లట్టుకునేలా మింగావే, నిజం చెప్పు, తిన్నావే ఎక్కడ దాచిపెట్టావా? తింటమే కాకుండా ఇమీడియట్ గా నెమరేట కూడా మొదలు పెట్టావే, నీ పని చెప్తా. ఏమే ఏమే అబ్బాబ్బా, ఏంటండి? ఏంటా, ఉప్మాలో నిమ్మకాయ పిండుకుందాం కదా అని నిమ్మకాయ తీసుకొచ్చి కట్ చేసా. పిండుకుని తినండి, అది కూడా నన్ను పిలిచి చెప్పాలా? ఏదే ఏ తినడానికి, ఏది ఇక్కడ ఉప్మా? ఉప్మా లేదా? లేదు. తినేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? నేను తిల్లా, నేను నిమ్మకాయ తెచ్చుకునే లోపు మీ అమ్మ వచ్చి తినేసి ఏమి ఎరగని నంగనసలు పడుకుంది అక్కడ. మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడారంటే ఫుల్ రాలిపోతాయి. నమస్కారం. మీ అమ్మ తెల్లదే, ఎవడో ఉప్మా దొంగ వచ్చి మనకు దొరికిపోతానేమో అన్న భయమేసి ఉప్మా తీసుకెళ్లి అదిగో అటక మీద కూర్చొని తింటున్నాడే. ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాలంటే ఇంకోసారి అడిగి పెట్టించుకోండి, అంతేగాని మా అమ్మ గురించి అనవసరంగా మాట్లాడారంటే మరీ అది దక్కదు. అయినా మీతో నాకు మాట్లాడాల్సి. ఏమే, ఇన్నాళ్ళు నా ఒళ్ళు మండేలా చేసావు, ఇప్పుడు నా కడుపు కాలేలా చేస్తావే? నిన్ను వదిలిపెట్టనే నీ సంగతి చూస్తాను. ఈ నాటకాలు ఎక్కువైపోయినాయి నా కొంత. ఆగండి, ఆ జ్యూస్ మీకు కాదు మా అమ్మకి, తీసుకెళ్లి అమ్మకి ఇవ్వండి, ఈ లోపల మీకు లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. జ్యూస్ నాకు కాదా, మీ అమ్మకే. ఓకే. ఏమే, రాత్రి ఉప్మా తిని నా కడుపు ఖాళీలా చేసావు, నీకు జ్యూస్ పట్టించాలా?
తాగము తాగు తాగు తాగేద్దామనే కప్పలో వస్తున్నామండి. కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. అసలు ఎందుకే నువ్వు పక్షపాతం వచ్చిందల్లా యాక్ట్ చేస్తున్నావు? నీకు నీ కూతురికి నేను పెద్ద ఎదవలా కనపడుతున్నానా? ఆగు, పట్టిస్తానమ్మా, తాగు తాగమ్మ, ఆగాగు తాగమ్మా, తాగు 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 అది తాగేస్తావు నువ్వు, నువ్వు తాగేశావు, తాగు తాగు. జ్యూస్ పట్టించిన వాళ్ళకి మూతుడాలని తెలీదా అమ్మా? మేము ఆఫీస్కి వెళ్ళి వస్తాం, సాయంత్రం తొందరగా వచ్చేస్తాం, నువ్వు జాగ్రత్త పదండి. ఏమే ఎలా తగ్గించాను జ్యూస్, చంపేస్తాను నాతో పెట్టుకున్నావు. అబ్బాబా ఏంటండి? మీ అమ్మ గ్లాస్ తీసుకుని నా బుర్ర బొత్తలు కొట్టింది. పిచ్చి పిచ్చిగా వాగారంటే నేనే బుర్ర వాళ్ళ కూడా చంపేస్తాను. ఇక మీ లంచ్ ఉప్మా డికాషన్. ఏంటి లంచ్ కూడా ఉప్మా డికాషన్? రాత్రి కూడా ఉప్మా డికాషన్. మీరు తెచ్చిన బొంబాయి రవ్వ కాఫీ పొడి అయ్యే వరకు ఇంతే పదండి. డాక్టర్ గారు చెప్పారు కదండి రేపు ఈ పాటికి చూడండి, ఈ దెబ్బలు కూడా మాయమైపోయి మీ చేతులు మళ్ళీ మామూలు అయిపోతాయి. తెలుగు ఛానల్ ఏం చూస్తారు బామ్ గారు? ఓ మంచి ఇంగ్లీష్ ఛానల్ పెడతాను చూడండి. ఇక్కడ టీవీ ఏది అమ్మ నా పుచ్చత్త, అక్కడికి చేర్చావా? సామాన్యాలు కాదే. వస్తే పుచ్చత్త, హాల్లో ఉన్న టీవీ ఇక్కడికి ఎలా వచ్చిందే? వస్తుంది, మేము లేనప్పుడు నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటావు కదా. తేల్చేస్తా ఇవాళ నీ సంగతి తేల్చేస్తానే. ఏబిసిడీలు రాకపోయినా బిబిసి ఛానల్ కావాల్సి వచ్చింది నీకు. చూడవే ఎన్నాళ్ళు చూస్తావే, ఇవాళతో నీ చాప్టర్ క్లోజ్. రావే రావే, మన ఇంట్లో టీవీ ఎక్కడ ఉండాలి? ఇంకెక్కడ ఉంటుంది, మన ఆఫీస్ కు వెళ్ళగానే మా అమ్మ తీసుకెళ్లి తన బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తూ ఉంటుంది. అది కాదే, ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మ టీవీ అక్కడ పెట్టుకొని చూస్తుంది. ఒట్టే నా మాట నమ్మవే, వస్తే పుచ్చొత్తా. అమ్మో చూడు ఎలా కనుగొడుతుందో. ఆవిడ కన్ను కొట్టడం కాదు, నేనే మిమ్మల్ని కొడతాను. కొట్టడం కాదు చంపేస్తాను. ఇంకొకసారి ఆవిడ గురించి మాట్లాడని చెప్తాను. భయం లేదా అసలు? వస్తానండి. నాకు కాదు మీ అమ్మకి ఇవ్వాలి అంతే కదా. ఏమి సర్దుప్ప నాకు, ఫ్రెష్ జ్యూస్ నీకు, నా ఇది ఏమైనా న్యాయంగా ఉందే? తగ్గుదావనే ఈ చక్కలు కూడా ఉన్నాయి నీ దగ్గర. హలో హలో, ఎస్ 2992648 అండి. అవునండి, సారీ సార్ రాంగ్ నెంబర్. ఇది కరెక్ట్ నెంబర్ అండి. మీ నెంబర్ కరెక్టేనండి, నేను చేసింది రాంగ్ నెంబర్. హలో, ఆకలితో కడుపు మాడిపోయాను, కుళ్ళు జోకులు వేయద్దు. అంత ఆకలిగా ఉంటే ఇంట్లో లేడీస్తో చెప్పి వేడి వేడి ఉప్మా చేయించుకుందా. ఓహో తాగేశావా, నాకు తెలిసే నువ్వు తాగుతావని. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మూతుడు వాలా? ఏమే నువ్వు సామాన్యురాలు కాదే, నీకు పెడతానే ముహూర్తం నీకు అన్ని రోజులు నీ కాదే. ఏంటే షాక్ తిన్నావు కదా, నేను సామాన్యుడు కాదు, నీకు ఇస్తా. సేమ్ ఉప్మా సేమ్ డికాషన్. ఓకే తెలుస్తా. ఏమైంది?
బామ్ గారు మీరేం ఫీల్ అవ్వకండి, మీ అల్లుడిని మనం దారిలో పెడతాం కదా, అతని సంగతి మీరు మర్చిపోండి చెప్తాను. ఇప్పుడు మీరేం టిఫిన్ చేస్తారు చెప్పండి. ఇడ్లీ వడ. బామ్ గారు మీరు మీ అల్లుడిని మర్చిపోదాం అనుకున్నా అతను మిమ్మల్ని మర్చిపోయలేడు. ఎందుకైనా మంచిదని మొత్తం రెడీ చేసి పెట్టాను. ఈరోజు తాడో పేరు తెలుసుకుందాం పదండి. అమ్మ నా పుచ్చత్త. ఓకే, నిన్ను బయటికి ఎలా రప్పించాలో నాకు తెలిసే. ఆహా, సగం తిని ఇలా పడేస్తావా ఇప్పుడు? అమ్మా ఒసే పుచ్చత్త, నీ గొంతులో పోసి చంపేయడానికి నేను ఇంజన్ ఆయిల్ తీసుకొస్తే ఆయిల్తో నేను నన్ను పడేయాలని చూస్తావే? అయిపోయావే, ఎక్కడ ఎక్కడ రకర్రా. ఇక్కడ దూరేవా? నేను వదలనే. అమ్మా నాతో ఆడుకుంటున్నావండి నిన్ను. ఏమే, నేను చచ్చినా నేను వదలనే పడా వదలను. దమ్ము ఉంటే నన్ను లాగు కర్ర. ఏమీ కాలేదు, లాగేశాను లాగేశాను. నీ దొంగ నాటకాలపై బయటికి రావే, ఇవాళ నీ సంగతి తేల్చేస్తాను. పౌరుషం ఉంటే నా పొట్టలో ఉన్న బజ్జీ తిను, ఎలకల బోను. ఈ కాగితాలు ఎదిగించడం ఏంటి? ఏమే, దీని పొట్టలో ఉన్న బజ్జీయే కాదు, నీ ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిస్తా. ఈ గంట ఏంట్రా బాబు, ఈ గంట ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. ఎవరయ్యా నువ్వు? నేను రత్నదీప్ సూపర్ మార్కెట్ లో సేల్స్ రిప్రజెంటేటివ్ నండి. మా కస్టమర్స్ కి మేము ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తాం సార్. అక్కర్లేదు బాబు, మా ఇంట్లో బోల్డెల్ డోర్స్ ఉన్నాయి. వెరీ ఫన్నీ, ఈ వారం మా సూపర్ మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది సార్. ఏంటి బాబు? 2 కిలోలు బొంబాయి రవ్వ కొంటే 4 బ్రూ ప్యాకెట్లు ఫ్రీ. 4 బ్రూ ప్యాకెట్లు కొంటే 2 కిలోల బొంబాయి రవ్వ ఫ్రీ. మీరు ఈ 2 ఆఫర్స్ ని వాడుకుంటే ఉప్మా ప్రపంచం అనే 16 రకాల ఉప్మా వంటకాల పుస్తకం ఫ్రీ. చెప్పండి సార్, ఆర్డర్ తీసుకోమంటారా? కొంచెం ముందుకు రా, కదలొద్దు, అక్కడే ఉంది. నా మీద జోకులు వేస్తావరా? వెరీ ఫన్నీ.